విజయనగరం పట్టణం రవి జ్యువెలరీ షాప్లో జరిగిన చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసి చోరీ మిస్టరీని ఛేదించినట్లుగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మీడియాకు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 8 కిలోల బంగారు ఆభరణాలు, 90.52 గ్రాముల సిల్వర్ బ్రాస్లెట్లు, 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1.36 కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. మనం వాళ్ళతో పాటు కలిసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను మనం ఒకటే ఐడెంటిఫై అయిన తర్వాత మనం ఛత్తీస్గఢ్ పోలీస్ని కబీర్ధామ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని కన్సల్ట్ చేశాము. వాళ్ళు ఇమీడియట్గా అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి ఇది రికవర్ చేస్తాంలో మనకి చాలా సహకరించారు. ఇంకా వాళ్ళ సహకారంతోనే అది ఇద్దరం జాయింట్ ఆపరేషన్గా ఇది పట్టుకోగలం. ఈ నైట్ వీచ్ పడేది. లాస్ట్ ఒక నెలలో మనకి లాస్ట్ 2 వీక్స్లో ఏమైందంటే మనం బయట వేరే బందోబస్తులకి పంపించడం వల్ల మన దగ్గర సిబ్బంది తగ్గి మన దగ్గర ఒక లాస్ట్ 2 వీక్స్లో మనం ముందే వీచ్ చేసే వాళ్ళము అంత వెయిట్ అయిపోయాం. అది ఒకటి. రెండోది ఏంటంటే ఈ గోల్డ్ షాప్ దేంట్లో అయితే జరిగిందో అక్కడ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉన్నారు. కానీ ఈ పర్టిక్యులర్ షాప్ ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అవన్నీ ఉండటం వల్ల వాళ్ళు చోరీగా వచ్చి చేయగలరు. సో వాళ్ళు ముందు రెడీ చేసి ఇది ఈ పర్టికులర్ షాప్కి వల్నరబిలిటీ ఉంది అని ఐడెంటిఫై చేసి చేయగలరు. మూడోది ఏమి మనం ఇంప్రూవ్ చేయగలం అంటే డెఫినెట్గా దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మీరు ఏదైతే పాయింట్ చెప్పారో ఈ గంట స్తంభం దగ్గర మనం ఇంకా ఎక్కువ వీట్ చేసి అక్కడ మామూలుగా మన వీట్ అంటే మొత్తం తిరుగుతూ ఉంటారు. అట్లా కాకుండా ఈ ఏరియాలో స్టాటిక్గా కంటిన్యూస్గా ఎక్కువసేపు వీట్ ఉండేటట్టు ప్లాన్ చేసి డెఫినెట్గా వేస్తాం. అట్లాగే మన వాక్ వెహికల్స్ అయితే విజిబుల్ పొల్యూషన్కి మనం వాడుతూ ఉన్నాము. ఆ వెహికల్ ఒకటి కూడా నైట్ టైం ఈ ఏరియాలోనే మార్కెట్ ఏరియాలోనే పెట్రోల్ చేస్తాం కూడా ఏర్పాటు చేస్తాం.